हेलो एवरीवन, वेलकम बैक टू ब्रांड न्यू वीडियो। सो नेन मी अनिल सिंह गाइस। सो ई रोज टॉपिक వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ని ఒక బిజినెస్ ఐ మీన్ ఒక నార్మల్ అకౌంట్ నుంచి ఒక బిజినెస్ అకౌంట్ కి కానివ్వండి ప్రొఫెషనల్ అకౌంట్ కి ఎలా కన్వర్ట్ చేయాలి, అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి చాలా మందికి డౌట్ ఉంటుంది ప్రొఫైల్ పిక్చర్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఐ మీన్ ఫ్రెండ్ దిగాల ఇలా దిగాల అలా దిగాల చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది ఒక ప్రొఫెషనల్ అకౌంట్ మెయింటైన్ చేసేటప్పుడు। సో ఈ వీడియోలో నేను ఈ టాపిక్స్ అన్ని కవర్ చేయబోతున్నాను। సో ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చినైతే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి। ఇంకా సొల్లా పెద్దాం అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। నాకు డైరెక్ట్ నేను మీకు అయితే నా స్క్రీన్ అయితే షేర్ చేస్తున్నాను। ఇప్పుడు చూడొచ్చు, ఫస్ట్ మీకు డైరెక్ట్ ఒకటి చెప్పేస్తాను। ఫస్ట్ మీరు డైరెక్ట్ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి। ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్ మీకు పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు। ఫస్ట్ మీ ఏదైతే ఉంది కదా ప్రొఫైల్ మీదకి వెళ్ళిపోండి। ప్రొఫైల్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా నేను చూపించేస్తాను। ఇక్కడ చూడొచ్చు మీకు ఒక మీకు పైన వచ్చేసి ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది, టోటల్ మీద వచ్చేసి మీ యూజర్ నేమ్ అయితే ఉంటుంది, రైట్? సో ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మీకు కింద ఏదైతే ఎడిట్ ప్రొఫైల్ ఉంది కదా, ఎడిట్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఒక్క నిమిషం। సో ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్ ప్రాసెస్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కింద ఆల్రెడీ మెన్షన్ ఉంది స్విచ్ టు ఎ ప్రొఫెషనల్ అకౌంట్, రైట్? సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి। క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు మీకు టూల్స్ ఏవైతే ఉంటుందో అవన్నీ ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ అయితే చూపించేస్తుంది విత్ అ ప్రొఫెషనల్ అకౌంట్ యూకే ఐ మీన్ చాలా ఐ మీన్ ఏవైతే మీకు రీల్స్ కానీ ఇవన్నీ అవన్నీ పెడతారు కదా, దానికి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంత మీ అకౌంట్ రీచ్ అవుతుంది ఏనది కూడా ఇక్కడ మీకు ఒక బిజినెస్ అకౌంట్లో అండ్ క్రియేటర్ అకౌంట్లోనే చూపించేస్తుంది। సో ఇవన్నీ కంటిన్యూ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి। ఇక్కడ మెయిన్ థింగ్ గైస్, ఇక్కడ ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చేస్తుంది బ్రో ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలని। ఇక్కడ మీకు ఐ మీన్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారు కదా, ఇప్పుడు నేనైతే డిజిటల్ మార్కెట్ ప్లస్ క్రిప్టో ట్రేడింగ్ అయితే చేస్తాను, రైట్? సో దీనికి వచ్చేసి ఇప్పుడు నాకు ఏం వచ్చేస్తుంది అది దానికి నేను పెట్టేసుకుంటాను। ఇప్పుడు నేనైతే ఎడ్యుకేషనల్ పర్పస్ అయితే పెట్టుకున్నాను। ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ అని చేస్తున్నట్టయితే డిజిటల్ క్రియేటర్ కానివ్వండి, ఎంటర్ప్రినర్ అయితే కానివ్వండి, లేకపోతే డిజిటల్ క్రియేటర్ కానివ్వండి, ఎంటర్ప్రినర్ అయితే పెట్టుకోవచ్చు। సో నేనైతే ఎడ్యుకేషనల్ పర్పస్ చేస్తున్నాను, సో ఇదైతే క్లిక్ చేసుకోండి। పైన ఏదైతే ఉంది కదా డిస్ప్లే అండ్ ప్రొఫైల్ ఉంది కదా, దాన్ని అయితే ఎనేబుల్ చేసుకొని కంటిన్యూ అయితే క్లిక్ చేసుకోండి ఓకే। సో ఇక్కడ మనకి 30 సెకండ్స్ దాకా టైం పడుతుంది కదా, సో దీని తర్వాత మనకి ఐ మీన్ మన అకౌంట్ అయితే ప్రొఫెషనల్ కానీ ఐ మీన్ ప్రొఫెషనల్ అకౌంట్ కానివ్వండి, బిజినెస్ అకౌంట్లో కానివ్వండి కన్వర్ట్ అయిపోతుంది। సో దీని తర్వాత మెయిన్ ఇంకో స్టెప్ వచ్చేస్తుంది, ఇక్కడ చూడొచ్చు ఆర్ యువర్ బిజినెస్ ఐ మీన్ ఏ బిజినెస్ అయితే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారు। మెయిన్ థింగ్ మనకి 2 అయితే ఆప్షన్స్ కనిపించేస్తుంది, ఒకటి అయితే బిజినెస్ అకౌంట్, ఒకటి అయితే క్రియేటర్ అకౌంట్ కలిసి ఓకే। క్రియేటర్ అకౌంట్ ఎలాంటి వాళ్ళకైతే ఎలాంటి వాళ్ళైతే రీల్స్ కానివ్వండి ఐ మీన్ మూవీస్లో వర్క్ చేస్తారు, ప్లస్ ఎవరైతే కంటెంట్ క్రియేటింగ్ చేస్తుండొచ్చు కానివ్వండి అలాంటి వాళ్ళకి అండ్ ఆర్టిస్ట్లకి ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే అది ఐ మీన్ క్రియేటర్ అకౌంట్ అయితే యూజ్ అవుతుంది। ఎవరైతే బిజినెస్ అకౌంట్ ఐ మీన్ లైక్ కానీ ఏదైతే వర్క్ ఐ మీన్ బిజినెస్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే బిజినెస్ అకౌంట్ అయితే వర్క్ అవుతుంది కదా। సో నేనైతే క్రియేటర్ నేనైతే బిజినెస్ అకౌంట్ అయితే పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు బిజినెస్ అకౌంటే బెటర్ అనిపిస్తుంది। సో ఒకవేళ మీరు కనెక్ట్ యువర్ ఫేస్బుక్ ఐ మీన్ మీరు ఫేస్బుక్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ఇప్పుడు నేనైతే ఇప్పుడైతే చెయ్యను। సో దాని తర్వాత ఇక్కడ మెయిన్ థింగ్ ఇక్కడ చూడొచ్చు మీకు క్లియర్గా నా డిస్ప్లే మీద అయితే చూపించేస్తుంది సెటప్ యువర్ అకౌంట్ ఐ మీన్ ప్రొఫెషనల్ అకౌంట్, రైట్? సో ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసి స్టెప్ వచ్చేసి మీ ప్రొఫైల్ ఏదైతే ఉంది కదా, సో దాన్ని క్లియర్గా ప్రతిదీ మెన్షన్ చేయండి। సో దాని తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి గెట్ ఇన్స్పైర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని రైట్ టిక్ అయితే చేసుకోండి, మీకు నచ్చినది అయితే వాళ్ళని కూడా ఫాలో అయ్యండి। సో ఇక్కడ గ్రో ఆడియన్స్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని ఏదైనా ఒక ఆప్షన్ని క్లిక్ చేసుకొని బ్యాక్ కొట్టేసి ఆ టిక్ మార్క్ అయితే కొట్టేసుకోండి। ఐ మీన్ ఇవి సక్సెస్ఫుల్ అవ్వడానికి చెప్తున్నాను, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి చేసుకోండి। ఎక్స్ప్లోర్ ప్రొఫెషనల్ టూల్స్ ఉంది కదా లాస్ట్ వన్, దాని మీద క్లిక్ చేసుకొని కూడా టిక్ మార్క్ చేసుకోండి। ఈ రెండు మాత్రం కంపల్సరీ మీరు చేయాల్సిందండి, ఏదైతే కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అండ్ షేర్ కంటెంట్ ఉంది కదా, ఈ రెండు అయితే కంపల్సరీ మనం చేయాల్సి ఉంటుంది। సో ఇప్పుడు నేనైతే బ్యాక్ వచ్చేసాను రైట్ నౌ, ఇప్పుడు చూడొచ్చు మీకు నా స్క్రీన్ మీద అయితే క్లియర్గా మెన్షన్ అయింది ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఐ మీన్ ఇది నాది ఇప్పుడు వచ్చేసి అకౌంట్ బిజినెస్ అకౌంట్ అండ్ ప్రొఫెషనల్ అకౌంట్లకు అయితే వచ్చేసింది గైస్, రైట్? సో ఇక్కడ మెయిన్ థింగ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చాలా మందికి డౌట్ ఉంటుంది బ్రో ఇక్కడ మనకి ప్రొఫైల్ పిక్చర్స్ ఎలా పెట్టుకోవాలి, రైట్? సో ఎవరైతే బిజినెస్ అకౌంట్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి ఏవైతే చేస్తుంటారు కదా వాళ్ళకు వచ్చేసి నేను చెప్పేస్తాను ఫస్ట్, ప్రతి ఒక్కరికి చెప్తాను ఏదైతే మీకు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ప్లెయిన్ ఉండాలి, మల్టిపుల్ కలర్స్ అయితే ఉండొద్దు। ఇంకొకటి ఏంటంటే మీ ఫేస్ మీద పక్కా స్మైల్ అయితే మెయింటైన్ చేయండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను స్మైల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఓకే, ఎందుకంటే మీ స్మైల్ని చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది గైస్. అండ్ మీ ప్రొఫైల్ ఎందుకు పెట్టాలంటే పర్సనల్ బ్రాండింగ్ ఏదైతే ఉంటుంది కదా దానికోసం అయితే మన ప్రొఫైల్ మెయింటైన్ చేయడమే బెటర్. ఇప్పుడు హృతిక్ రోషన్ ఫోటో పెట్టుకొని, మహేష్ బాబు ఫోటో పెట్టుకొని, అల్లు అర్జున్ ఫోటో పెట్టుకొని పెట్టుకుంటామంటే కాదు, ఎందుకంటే వాళ్ళ బ్రాండింగ్ అవుతుంది కానీ మన బ్రాండింగ్ అయితే అవ్వదు కదా. సో అందుకనే మీకు చెప్పేస్తుంది ఏంటంటే ఇప్పుడు మీకు ఏదైతే మీ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుందో దాన్ని అయితే మీరు ఇక్కడ పెట్టేసుకోండి. ఇంకొకటి ఇప్పుడు ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి మెయిన్ థింగ్ గైస్ ఇక్కడ
వెబ్సైట్ అండ్ బయో ఉంది కదా, అది కన్ఫామ్గా మీరు పెట్టండి. ఎందుకంటే మీ వెబ్సైట్ వచ్చేసి ఏంటంటే మీ ఇది ఏదన్నా పెట్టేసుకోండి, యూట్యూబ్ కానివ్వండి, మీకు ఒకవేళ మీరు సర్వీస్ పెడతారు కదా లైక్ రిజిస్ట్రేషన్ సర్వీస్ కానివ్వండి, అలాంటివి ఉంటే పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి బయోలో మీ ఏదైతే ప్రొఫెషనల్ ఉంటుంది కదా, సో దానికి ఇంక్లూడింగే ఉండాలి, వేరేది మాత్రం ఉండకూడదు. లైక్ ఒకవేళ మీరు డిజిటల్ ఎంటర్‌ప్రెనర్ కానీ డిజిటల్ మార్కెటింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తుండొచ్చు, సో ఒకవేళ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే ఫస్ట్ మీ నేమ్, ఐ మీన్ ఫస్ట్ మీ నేమ్, దాని తర్వాత మీ ప్రొఫెషనల్, దాని తర్వాత మీకు ఈ ఆడియన్స్ని గ్రాప్ చేయడానికి ఒక కీ పెట్టేసుకోండి. సో దాని తర్వాత ఇంకేం వద్దు, దీనికన్నా మించి పెద్దది ఏది పెట్టేసుకోకండి. ఓకే, సో ఇప్పుడు నేనైతే ఇక్కడ నా ఒరిజినల్ ప్రొఫైల్ని అయితే మీకు ఇక్కడ చూపించేస్తాను ఒకసారి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నా సర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఇప్పుడు నేను అనిల్ ఎంటర్ప్రెనర్ అయితే కొట్టేసుకుంటాను. కొట్టేసుకుంటే ఇక్కడ చూడొచ్చు నాదైతే ప్రొఫైల్ లీడింగ్లో అయితే వస్తుంది కదా, సో ఇక్కడ మీకు కూడా చూపించుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు నా ప్రొఫైల్ అయితే లీడింగ్లో ఉంది, ఏదైతే టాప్ వన్లో ఉంది కదా, ఇదైతే నా ప్రొఫైల్ గైస్. ఎందుకంటే నేను చాలా వర్క్ చేశానండి, ఒక నియర్లీ 2 మంత్స్ అయితే దీని మీద వర్క్ చేశాను, నా పేజ్ ఏదైతే ఉంది కదా అది లీడ్లో రావడానికి. ఓకే, ఇప్పుడు చూడొచ్చు మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు అండి నా ప్రొఫైల్ ఎలా ఉంది ఏందనేది. సో గైస్ ఇక్కడైతే మీరు చూడొచ్చు నా ప్రొఫైల్లో ఎలా నీట్గా ఉందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాది ఇక్కడ చూడొచ్చు ఎంటర్ప్రెనర్ అయితే ఇక్కడ వచ్చేసింది. సో నా నేమ్ కూడా డిజిట్ అనిల్ అనిల్ ఎంటర్ప్రెనర్ ఉంది, నా యూజర్ నేమ్ కూడా అనిల్ ఎంటర్ప్రెనర్ ఉంది, రైట్. సో దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు డిజిటల్ ఎంటర్ప్రెనర్, రైట్. సో ఏదైతే నా ప్రొఫెషనల్ ఉందో నేను దాన్ని కూడా మెన్షన్ చేశాను. దాని తర్వాత మస్ట్ చెక్ హైలైట్స్, ఎందుకంటే మనకి మెయిన్ థింగ్ వచ్చేసి మనం ప్రతి ఒక్కటి హైలైట్స్లోనే పెడతాం కాబట్టి అందుకే మనం హైలైట్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను పెట్టేశాను. సో దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు డిఎం నౌ టు బికమ్ ఫైనాన్షియలీ ఫ్రీడమ్. ఓకే, సో ఎందుకంటే వాళ్ళకి మెయిన్ థింగ్ వాళ్ళు మనకి ఎందుకు డిఎం చేయాలి ఏంటి అనేది ఒక్క వర్డ్లోనే చెప్పడానికి ఇదైతే నేను యూజ్ చేసుకున్నాను గాయ్. సో దాని తర్వాత ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటే నా స్టోరీ హైలైట్స్ అయితే కనిపించేస్తుంది, లైక్ హైలైట్స్కి కవర్స్ చూడొచ్చు ఎంత ప్రొఫెషనల్గా ఉంది, రైట్. సో ఇలా మనం మెయింటైన్ చేస్తేనే ఒక ప్రొఫెషనల్ అకౌంట్ అయితే బిల్డ్ అవుతుంది, రైట్. సో దీన్ని మెయింటైన్ చేసిన తర్వాత మంచి మనకి రిజల్ట్ కూడా వస్తుంది. సో ప్లీజ్ ఇలాంటి వీడియో మీకు ఎవరు చెప్పలేదు తెలుగులో, సో చెప్పినందుకు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గాయస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మీకు ఇన్స్టాగ్రామ్ది ప్రతి ఒక్క కంటెంట్ నేను మన వీడియోలో అయితే పెట్టేస్తాను, ఓన్లీ తెలుగు వాళ్ళ కోసమే నేను ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను. సో దట్స్ ఇట్ గాయస్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్.